జిల్లాలో కరోనా కేసులు తగ్గడం లేదు, బెల్ షాప్ల వల్లే కేసులు తగ్గడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాల్లో బెల్ట్ దుకాణాలు జోరుగా నడుస్తున్నాయి. ఈ మూడు నియోజకవర్గాలు ఏపీ సరిహద్దుల్లో ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రమే చెక్ పోస్టులున్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల వారు అంతర్గత రోడ్ల నుంచి ఇక్కడికి వచ్చి మద్యం తాగుతున్నారు, కరోనాను కూడా తీసుకువస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో బెల్ట్ షాపులను నిర్వహిస్తున్న కుటుంబాలన్నీ కరోనా బారిన పడ్డాయి. ఇతర ప్రాంతాల నుంచి జనాలు రావడమే ఇందుకు కారణమనంటున్నారు స్థానికులు. ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు తగ్గడం లేదు, బెల్ట్ షాపుల వల్లే కేసులు తగ్గడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాల్లో బెల్ట్ దుకాణాలు జోరుగా నడుస్తున్నాయి. ఈ మూడు నియోజకవర్గాలు ఏపీ సరిహద్దుల్లో ఉన్నాయి. చాలా గ్రామాలకు రోడ్ల సౌకర్యం ఉంది, కొన్ని చోట్ల మాత్రమే చెక్ పోస్టులున్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల వారు అంతర్గత రోడ్ల నుంచి ఇక్కడ వచ్చి మద్యం తాగుతున్నారు, కరోనాను కూడా తీసుకొస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో బెల్ట్ షాపులను నిర్వహిస్తున్న కుటుంబాలన్నీ కరోనా బారిన పడ్డాయి. ఇతర ప్రాంతాల నుంచి జనాలు రావడమే ఇందుకు కారణమనంటున్నారు స్థానికులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెల్ట్ షాపులని నిర్వహించకుండా కఠినంగా చర్యలు తీసుకుంటుండగా, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు మాత్రం తెలంగాణ ప్రాంతంలో బెల్ట్ షాపులు అత్యధికంగా ఉన్నాయి. దాంతో బెల్ట్ షాపుల వల్లనే కరోనా వ్యాధి తెలంగాణ వ్యాప్తంగా వస్తుందని మనకు తెలుస్తుంది. ప్రధానంగా మనం చూస్తున్నాం అటు సరిహద్దులో, అది ఆంధ్రప్రదేశ్, ఈ రహదారి ఆంధ్రప్రదేశ్ ఒక అర కిలోమీటర్ దూరం కూడా లేదు. కృష్ణా జిల్లా నెమ్మలి ప్రాంతం ఉంటుంది, గంపలగూడెం తిరువూరు నియోజకవర్గం, దానికి ఆనుకొని ఇది వైరా నియోజకవర్గం. ఈ వైరా నియోజకవర్గం వచ్చేసరికి వైరా మొత్తం కూడా బెల్ట్ షాపులు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న పరిస్థితుంది. అంటే అటు మధిర నుంచి ప్రధానంగా చెప్పాలంటే మధిర, ఎర్రపాలెం, బోనకల్లు మండలాలు, అంటే బోనకల్లు మండలంలో వచ్చవాయి ఉంటుంది ఈ మండలాలు. అదేవిధంగా వైరా నియోజకవర్గంలోని ఇప్పుడు వైరా, అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, పెనుబల్లి, కల్లూరు, అదేవిధంగా సత్తుపల్లి, దీంతోపాటు అశ్వరాపేట నియోజకవర్గం, అశ్వరాపేట, ఈ మొత్తం ఈ నియోజకవర్గాల నుంచి సరిహద్దు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతానికి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ నేపథ్యంలో అధికారికంగా ఉన్న చెక్ పోస్టుల్లో మాత్రమే పోలీసు యంత్రాంగం ఉంది, కానీ అనధికారికంగా అనేక గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల నుంచి ఈ తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి బెల్ట్ షాపుల్లో మందు తాగిపోతున్న పరిస్థితి. ఒక విధంగా ఇటీవల కాలంలో జరిగిన సర్వేలో సరిహద్దులో ఉన్న అన్ని ప్రాంతాల్లోని బెల్ట్ షాపుల్లో ఉన్న కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో కరోనా పాజిటివ్ వచ్చిన పరిస్థితి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే బెల్ట్ షాపుల్లో ఎంత మేరకు కేసులు నమోదవుతున్నాయి అనేది ఇటు పోలీస్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అదేవిధంగా పోలీసుల మీద ఒత్తిడి మాత్రం ఎక్కువ అయిందని చెప్పవచ్చు. ప్రధానంగా పోలీసులు ఈ 7.6 ఈ ప్రాంతంలో కరోనా పాజిటివ్ రేట్ ఉంది, ఆ 7.6 కరోనా పాజిటివ్ని 2% రెడ్యూస్ చేయాలని, తగ్గించాలని అధికారులు పూర్తిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మొత్తం ఈ బెల్ట్ షాపులని ఎక్కడికక్కడ మూయించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ రెస్టారెంట్లు ఏర్పాటు చేసుకుని సరిహద్దులో జరుగుతున్నాయి. అటు మధిర, సత్తుపల్లి, వైరా నియోజకవర్గం సరిహద్దు గ్రామాల్లో రెస్టారెంట్లు ఏర్పాటు చేసుకొని ఈ లిక్కర్ పంపిణీ జరుగుతుంది. వీటన్నిటి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ తాగి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లోకి ఒక బాటిల్ కూడా వెళ్లకుండా అక్కడ వాలంటీర్ వ్యవస్థ, పోలీసుని కాపలా సరిహద్దులో పెట్టారు. కానీ అనధికారికంగా ఉన్న అనేక రహదారుల నుంచి ఈ ప్రాంతం నుంచి మొత్తం కూడా మద్యం, మందు సప్లై అవుతున్నది. మనం సరిహద్దులో ఉన్నాం, ఈ ప్రాంతంలో ఎట్లా ఉన్నాయో మనం చూడొచ్చు, ఎంత ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఈ మందు దుకాణాలు ఇవి చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. అంటే ప్రతి చోట ఇలాంటి సరిహద్దులో ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇది మూడు పువ్వులు ఆరు కాయలుగా బెల్ట్ షాపులు విస్తరిస్తున్న పరిస్థితి ఈ ప్రాంతం. రోజురోజుకి ఒక కొత్త బెల్ట్ షాపు ఈ సరిహద్దు ప్రాంతంలో వస్తుంది. ఈ బెల్ట్ షాపుల నుంచే కరోనా వ్యాప్తి చెందుతుందనేది ఒక స్పష్టంగా అంచనాకు వచ్చారు అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరే కూడా దీనికి సంబంధించి సత్తుపల్లి నియోజకవర్గంలో కమిటీలు వేశారు. ఆ కమిటీల ద్వారా ఈ కరోనా వ్యాప్తి చెందకుండా బెల్ట్ షాపుల్ని కంట్రోల్ చేయాలని నిర్ణయం చేశారు. కానీ గ్రామీణ స్థాయిలో
ఎక్సైజ్ శాఖ నిర్వీర్యం, ఎక్సైజ్ శాఖ పట్టించుకోకపోవడం వల్ల ఈ కరోనా సంబంధించి నిర్లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ఉండటం వల్ల కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. బెల్ట్ షాపుల్ని కంట్రోల్ చేయడం మాత్రం సాధ్యం కాని పరిస్థితి ప్రభుత్వ యంత్రాంగానికి ఏర్పడింది. ఆ కరోనా బారిన పడిన వాళ్ళు కూడా వ్యాపారం చేస్తుండటంతో ఈ కరోనా ఇంకా వ్యాప్తి చెందుతుందనేది ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా యంత్రాంగం అంటే ఎక్సైజ్ శాఖ పోలీసు యంత్రాంగంతో సహకరించి వీటన్నింటినీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ పుద్వితో.